హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అంది తెలుగు లాగర్. ఈరోజు నేను పేరూరు నుంచి హిందూపురంకి బిఎస్సి బస్సులు అయితే జర్నీ చేస్తున్నానండి. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మరి ఈ బస్సులో వెళ్తే రెండు పుణ్యక్షేత్రాలని దర్శించుకోవచ్చు, నాగలమడక అండ్ పావుగడ. సో ఇదంతా మొత్తం ఎట్లా ఉంటుంది అనేది మీకైతే చూపించబోతున్నాను. లెట్స్ వాచ్ ది వీడియో. మరి ఈ బస్ ఏమో పేరూరు నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతుంది, పావుగడకు వెళ్ళేసరికి 2:20 అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ 3 గంటలకు బయలుదేరి 4:15కి హిందూపురంకి వెళ్తుంది. ఈ బస్ వచ్చేసి 4 సింగిల్ సర్వీస్ అండి ఇది. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ డ్రైవర్ అన్న పేరు వచ్చేసి నరసింహులు. 6 నెలల నుంచి వర్క్ చేస్తున్నాడు ఈ బస్ లో. ఇక బస్ అయితే బయలుదేరింది పేరూరు నుంచి. కరెక్ట్ గా టైం వచ్చేసి 1 గంట అయింది ఇప్పుడు. మరి ఈ బస్ ఎలా వెళ్తుందంటే, వయా ఎగుపల్లి, తిరుమణి, నాగల్మడక, పావుగడ, వెంకటాపురము, దొమ్మితిమర్రి, పరిగి మీదుగా హిందూపురం చేరుకుంటుంది. అన్న పేరు వచ్చేసి గోవింద్. కండక్టర్ గా వర్క్ చేస్తున్నారు దాదాపుగా 22 సంవత్సరాల నుంచి. ఈ అన్న అయితే కండక్టర్ గా వర్క్ చేస్తున్నాడు ఈ బస్ లో. మరి ఈ బస్ లో పేరూరు నుంచి పావుగడకి టికెట్ వచ్చేసి 50 రూపాయలు ఉంటుందండి. పేరూరు నుంచి హిందూపురంకి అయితే 100 రూపాయలు ఉంటుంది. ఈ బస్సు టైమింగ్ విషయానికి వస్తే పేరూరులో ఉదయం 5:40కి బయలుదేరుతుంది. పావుగడకు చేరుకునేసరికి 7 గంటలు అవుతుంది. మరి పావుగడ నుంచి 7:20కి బయలుదేరి హిందూపురంకి 8:30కి చేరుకుంటుంది. తర్వాత హిందూపురంలో 9:10కి బయలుదేరుతుంది. పావుగడకు వచ్చేసరికి 10:20 అవుతుంది. పావుగడ నుంచి 11 గంటలకు బయలుదేరి పేరూరుకి వచ్చేసరికి 12:20 అవుతుంది. తిరిగి పేరూరు నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి పావుగడకి 2:30కి చేరుకుంటుంది. పావుగడ నుంచి 3 గంటలకి బయలుదేరి హిందూపురంకి సాయంకాలం 4:15కి చేరుకుంటుంది. హిందూపురం నుంచి సాయంకాలం 6 గంటలకు బయలుదేరుతుంది. పావుగడకు వచ్చేసరికి 7:10 అవుతుంది. పావుగడ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి పేరూరుకి 9 గంటలకు వచ్చేస్తుంది. బస్సు ఇప్పుడు ఎగుపల్లికి అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే అనంతపురంకి వెళ్తుంది. స్ట్రైట్ వచ్చేసి రామగిరి, కుడివైపుకి వచ్చేసి తిరుమణి, నాగల్మడక, పావుగడకి వెళ్తుంది. మీరు ఇక్కడ నుంచి నషన్కోట ముత్యాలంకి వెళ్ళాలంటే చాలా దగ్గర అవుతుంది. బస్ ఇప్పుడు వల్లూరుకి అయితే వచ్చింది. మరి వల్లూరులో ఫేమస్ టెంపుల్స్ ఏమున్నాయంటే అక్కమ్మ గారుల టెంపుల్ అని చెప్పారు. ఇక్కడ నుంచి ఇట్లా ఎడమ వైపున వెళ్తే అక్కమ్మ గారుల టెంపుల్ వస్తుందంట. ఇక్కడ జాతర కూడా జరుగుతుందంట. మరి తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి.
ఫైనల్గా బస్సు తిరుమలకి అయితే వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 1:45 అయింది. మరి ఇక్కడ చూసే ప్లేసులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాగలమడక టెంపుల్ అయితే వస్తుంది. పినాకిని నదికి పక్కనే ఉన్నటువంటి శ్రీ నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికైతే ఇప్పుడు బస్సు వచ్చేసింది. మరి ఇక్కడ వచ్చేసి నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దాదాపుగా 400 సంవత్సరాల పైన ఉంది. ఇక్కడ చాలా పురాతనమైనటువంటి దేవాలయం అయితే ఉంది. ప్రతి సంవత్సరం జనవరిలో ఇక్కడ తేరు కూడా జరుగుతుంది. ఇక పావుగడు నుంచి ఇట్లా పేరూరు నుంచి వచ్చినా కూడా బస్సెస్ అన్ని రోడ్లోనే ఆగుతాయి. ఇక్కడ నుంచి ఇట్లా ఎడం వైపున వెళ్తే ఆర్చ్ వస్తుంది, అక్కడ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ అయితే ఉంటుంది. మరి ఇట్లా పావుగడు నుంచి వచ్చినప్పుడు సో బస్సు కూడా ఇక్కడ స్టాపింగ్ అయితే ఉంటుంది. చాలామంది శనివారము, ఆదివారము, బుధవారము ఇంకా ప్రతిరోజు అయితే వచ్చి ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకుంటుంటారు. అదే మెయిన్ ఆర్చ్. సో ఇక్కడైతే స్టాప్ ఉంటుంది దగ్గరలోనే. మరి ఈ నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము పావుగడికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాడు పిలిచాడు కావాలన్నాడు ఫస్ట్ రావాలి. ఇంకా పావుగడ కళ్యాణ దుర్గం హైవేలోకి అయితే ఇప్పుడు కలుస్తున్నాము. ఈ బస్సు వచ్చేసి ఇట్లా లెఫ్ట్ సైడ్ పావుగడకి వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తేనేమో కళ్యాణ దుర్గంకి వెళ్తుంది. ఇక్కడ నుంచి చెలికెర చిత్రదుర్గంకి వెళ్ళాలంటే ఇట్లా రైట్ సైడ్ వెళ్ళాలి, సైడ్కి వెళ్తే పావుగడ టౌన్లోకి వెళ్తుంది. ఫైనల్గా బస్సు పావుగడ టౌన్లోకి అయితే ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి ఎడం వైపు వెళ్తేనేమో పెనుగొండకి వెళ్తుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే పావుగూరులో డ్రాప్ అవుతున్నాను. సెల్ ఫోన్ భారీగా హీట్ అయిపోయింది, సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడికే డ్రాప్ అవుతున్నాను. మరి ఈ బస్సు ఏమో హిందూపురం వరకు వెళ్తుంది వయా వెంకటాపురము దొమ్మితిమర్రి పరిగి మీదుగా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.